फ्रेंड्स वेलकम टू श्रावण्य सिंह व्लॉग्स व्लॉग संडे रोजन सो आ रोज नाटकोड़ इंका रागी मुद्दा अच्छे प्रिपेर मा हस्बैंड कोसम स्पेशल चयु चयु अंत इंका आ रोज टाइम दोरिकिंदी इंका चेसेदम्ले अडुगुतुन्नारु कदा अनि मोत्तानिकैते रागी मुद्दा नाटकोड़ी कांबिनेशन सूपर उंटदी सो मा अम्मलैते सिग्गुपड़ुतुंदी इंका मा चिंटो वच्चेसि एदो पीस वच्चिंदनि चूपिस्तुन्नाडु कामेडीगा మా చిన్నోడైతే ఇంకా వాళ్ళు ఎట్లా తింటే వాడు అట్లా తింటాడనమాట వాళ్ళకి కలిపిస్తే తను కలిపియమంటాడు వాళ్ళకి కలిపియకపోతే నాకు కూడా కలిపియొద్దు నేను కూడా తినేస్తా మమ్మీ అని చెప్పేస్తాడనమాట సో మొత్తానికైతే సండే రోజు ఇట్లా గడిచిపోయింది సో తిన్న తర్వాత ఇంకా మా చింటి ఇక్కడ సాంగ్స్ పాడుతున్నాడు అనమాట ఈవినింగ్ ఈవినింగ్ వచ్చేసరికి ఇంకా ఫుల్ ఫీవర్ వచ్చేసింది సడన్ గా హెడేక్ కాళ్ళ నొప్పులు ఫీవర్ అని చెప్పి పండుకున్నాడు ఇంకా స్కూల్ కి నేను పంపిలేనమాట వీళ్ళిద్దరే వెళ్ళిపోయినారు వీళ్ళిద్దరు స్కూల్ కి వెళ్ళి వచ్చారన్నమాట హాఫ్ డే ఆ రోజు హాఫ్ డేస్ అయితే వచ్చేసినాయి పిల్లలకి సో మొత్తానికైతే వాళ్ళు వచ్చిన తర్వాత ఇంకా మమ్మల్ని నేను ఇక్కడ జుట్టు ఊడిపోలేదా ఈ రోజు అని అడుగుతున్నా లేదు మమ్మీ హాఫ్ డే కదా ఊడిపోలే అని చెప్తుంది సో కొంచెం కట్ చేపించిన తర్వాత జుట్టు అనేది ఇట్లా రాదు రిబ్బన్స్తో వేస్తే ఊడిపోతూ ఉంటుంది సో హాఫ్ డే కదా ఊడిపోలేదు అంటే ఓకే అని చెప్పేసి ఇంకా మా చింటూ లేచిండు వాళ్ళు రాగానే పాపం అనిపించింది వాడు అసలు స్కూల్ అనగానే ఫస్ట్ రెడీ అయ్యి వెళ్ళేటోడు అనమాట సడన్గా ఫీవర్ వచ్చేసింది ఈ మధ్య వైరల్ ఫీవర్స్ చాలా వస్తున్నాయి కదా పిల్లలకి చాలా జాగ్రత్తగా ఉండాలి ఇంకా మా చిన్నోడు వచ్చేసి ఇంకా లంచ్ బాక్స్ తినలేడంట సో నేను వచ్చేసి స్నాక్స్ పెట్టినా అనమాట స్నాక్స్ అంటే వాడు బిస్కెట్స్ చిప్స్ అవి పెడితే కాఫ్ వెంటనే వచ్చేస్తుంది సో కర్డ్ రైస్ అయితే కొంచెం మధ్యాహ్నం వరకు ఉంటారు కదా తింటే కొంచెం వాళ్ళు కూడా ఎనర్జీగా ఉంటారు కదా అని చెప్పి పెడితే వాళ్ళ టీచర్ రైస్ తినొద్దని చెప్పిందంట టీచర్స్ ఏంటంటే పిల్లలు ఏది తినా సరే తినండి అని చెప్పాలి కానీ రైస్ తినొద్దు అంటే ఇంకా నాకు అక్కడ కోపం వచ్చింది సో మొత్తానికైతే నెక్స్ట్ డే హాఫ్ డే రోజు పిల్లల్ని స్కూల్కి పంపించేసిన ముగ్గురు వెళ్ళిపోయారనమాట సో తీసుకురమ్మని చెప్పి మా ఆయనకు చెప్పేసరికి ఇక్కడ బయటకు వచ్చి చూస్తే మొత్తం ఆకాశం అంతా ఇట్లా చీకటి అయిపోయింది వర్షం కూడా స్టార్ట్ అవుతుంది 1:00 అయితే మేఘాలన్నీ ఇట్లా కమ్ముకుంటాయి అంటారు కదా అట్లా అయిపోయిందనమాట బయట నేనైతే సడన్గా అప్పుడే వర్షాకాలం వచ్చేసిందా ఏంది సడన్గా సమ్మర్ అయిపోయిందా అన్న ఫీలింగ్ వచ్చేసింది సో ఇంకా పిల్లల్ని తీసుకొద్దామని చెప్పేసి వెళ్తున్నాడు అనమాట ఆఫ్టర్నూన్ సో మొత్తానికైతే పిల్లలు ముగ్గురు వచ్చేసినారు స్కూల్ అయిపోయింది హాఫ్ డేస్ వచ్చేసినాయి కదా హాఫ్ డేస్ వచ్చడేమో కానీ హాఫ్ డే వెళ్ళినంతసేపు బాగానే ఉంటుంది వచ్చిన తర్వాత ఇంకా ఫుల్ అల్లరి చేస్తారు సో ఇంకా స్కూల్ నుంచి వచ్చేసిన తర్వాత ఇంకా ఫ్రెష్ అప్ అయి స్నానాలు అయితే చేసేసుకున్నారనమాట మా చింటూ నేను ఇక్కడ అడుగుతున్నాను అనమాట ఫీవర్ తగ్గిందా స్కూల్లో ఏమైనా మళ్ళీ డల్గా ఉన్నావు అంటే లేదు మమ్మీ యాక్టివ్గానే ఉన్నా తగ్గిపోయింది అన్నాడు సో నేను నైట్ సిరప్ వేసేసిన అనమాట ఫీవర్ సిరప్ మొత్తానికైతే ఫీవర్ అయితే తగ్గిపోయింది యాక్టివ్గా ఉన్నాడు అని చెప్పేసి స్కూల్కి పంపించేసిన అనమాట ఇంకా వీళ్ళు ఆఫ్టర్నూన్ వస్తున్నారు కాబట్టి వచ్చేసరికి ఇంకా వేడివేడిగా తిందామని లంచ్ వాళ్ళు వచ్చిన తర్వాతే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట మొత్తానికైతే ఇక్కడ అంబల్ అయితే అవుతుంది ఎగ్స్ బాయిల్డ్ ఎగ్స్ వచ్చేసి మా ఆయనకు అనమాట ఆయన డైట్ సపరేట్ ఉంటుంది సో నా ఫేవరెట్ టమాటా మెంతెం పచ్చడి అనమాట సో చల్లారిన తర్వాత మిక్సీ పెడదామని చెప్పి పక్కన పెట్టేసిన ఇంకా కర్రీ రైస్ అయితే వండి పెట్టేసిన అనమాట సో వాళ్ళు స్నానాలు చేసుకొని రెడీ చేసి ఇంకా మేమైతే లంచ్కి ఇక్కడ కూర్చున్నాము సో మొత్తానికైతే లంచ్ అందరం కలిసే చేస్తామన్నమాట సో ఇంకా నేను అన్నీ చూపిస్తున్నా ఏమేమి వండినా అని చెప్పేసి మా పిల్లలైతే ప్లేట్స్ పెట్టుకొని రెడీగా కూర్చున్నారు మమ్మీ వడ్డి మమ్మీ పెట్టు అని చెప్పేసి సో అన్నం తిన్నాక ఒక గ్లాస్ అంబలు తాగేస్తే ఇంకా కడుపులో చల్లగా ఉంటుంది సమ్మర్ కదా అని చెప్పేసి ఇంకా డైలీ అంబలు అయితే చేస్తున్నా సో మా చిన్నోడు ఇక్కడ పెరుగన్నం తినేసిండు కదా ఆడుకొని కల్పిస్తే తింటా అని చెప్పేసిండు కల్పించేసిన ఒక 2-3 ముద్దలు పెట్టుకున్నాడు ఇంకా నిద్ర వస్తుంది అని చెప్పేసి ఇంకా వాళ్ళ డాడీ మీద అట్లనే వండుకున్నాడు అనమాట సో మొత్తానికైతే ఆ రోజు ఇట్లా పడుకున్నారు ఇంకా తర్వాత నెక్స్ట్ డే వచ్చేసి నేను ఇక్కడ గ్లాస్ బాటిల్స్ ఉంటాయి కదా వీటికి కలర్ ఇద్దాము ఆఫ్టర్నూన్ కొంచెం టైం ఉంటుంది కదా బోర్ కొడుతుంది అని చెప్పేసి నేనైతే ఈ పడేయాలా వద్దా అని ఒక థాట్ వచ్చింది కలర్స్ వేస్తే బాగుంటుంది కదా ఇంట్లో ఫ్లవర్ వాజ్లో పెట్టుకోవచ్చు అన్నట్టు నేను ఈ పెయింట్స్ అయితే తెప్పించిన కలర్స్ చాలా అవి బాగాలే కలర్స్ అయితే చాలా లైట్గా ఉందన్నమాట సో అవి ఒక 4-5 కోటింగ్స్ వేసిన తర్వాత ఫైనల్గా డిజైన్ అయితే ఇట్లా వచ్చేసింది మొత్తానికైతే డిజైన్ వేసేసిన అనమాట తర్వాత ఫ్రైడే ఈరోజు వచ్చేసి ఈరోజు ఫ్రైడే ఎక్కడ లేని ప్రశాంతత ఉంటుంది నాకు మా ఇంట్లో ఎందుకంటే అమ్మవారికి దీపారాధన చేసుకుంటా కదా సో ఫ్రైడే మండే వచ్చేసి చాలా అంటే ప్రశాంతంగా ఉంటుంది అనమాట ఇల్లంతా ఒక పాజిటివ్ వైబ్స్ వస్తాయి డైలీ దీపారాధన కూడా చేసుకోవచ్చు మన ఓపికను బట్టి సో పిల్లలు ఉన్న వాళ్ళకి కొంచెం కష్టమే కదా సో నేనైతే మొత్తానికి రేపటికి ఇక్కడ ఇడ్లీ రవ్వ అయితే నానబెట్టేసిన అనమాట ఈ గ్లాస్తోని 1 గ్లాస్ మినపప్పుకి 2 గ్లాసెస్ ఇడ్లీ రవ్వ అయితే నానబెట్టేసిన క్యారెట్ ఇడ్లీ చేస్తే ఏంటంటే నాకు 3 డేస్ వస్తుంది నేను 3 డేస్ కన్నా ఎక్కువ ఈ పిండిని వాడాను అనమాట పులుసు
వస్తుంది కదా. సో నాకు ఆ టేస్ట్ అనేది నచ్చదు. సో మొత్తానికైతే ఇక్కడ మా చిన్నోడు ఈవినింగ్ సాంగ్స్ పాడుతున్నాడు చూడండి. ఫస్ట్ నుంచి ఇక్కడ రవ్వ నానబెట్టేసిన అనమాట. సో నానబెట్టి మూత అయితే పెట్టేసుకున్నా. ఈవినింగ్ వచ్చేసి రిషిక ట్యూషన్కి వెళ్తుందనమాట. ఇంకా వాళ్ళ ఫ్రెండ్ని తీసుకొని వెళ్తా అని చెప్పేసరికి సరే అని చెప్పిన. వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళు ఇల్లదనమాట, స్కూటీ దగ్గర ఇల్లు తీసుకొని ఇంకిద్దరం కలిసి వెళ్తాం మమ్మీ అనేసరికి సరే వెళ్ళండి అని చెప్పిన అనమాట. ముగ్గురు ఉంటారు, కాకపోతే ఇంకొక ఆమెకి హాలిడేస్ వచ్చేసినాయి. సో తను హాలిడేస్ వచ్చినాయి కాబట్టి ఇంకా మేమిద్దరం వెళ్తాం మమ్మీ తీసుకొని వెళ్తా అంటే ఓకే అని చెప్పి చింటు 5 o'clock వెళ్తాడనమాట. దగ్గొచ్చిందా చిన్నోని? అయితే అసలు నేను పంపించలేదు, ఫుల్ కాఫ్ వచ్చింది. సో ఇంకా ట్యూషన్ కూడా వెళ్ళలేదు, ఇంటి దగ్గర చెప్పేసి గారాభం చేయొద్దు, మంచిగా స్ట్రిక్ట్ గా చదివిద్దాం అని చెప్పేసి నేనైతే ఇక్కడ రాపిస్తున్నా అనమాట. జ్వరం వచ్చిందా? ఏం పెట్టాలి? నోట్లో పెన్సిల్ అందుకే వస్తుంది జ్వరం. పెట్టాలా? రాస్తావా? సరే. ఎపిపిఎల్ఈ యాపిల్ రాయ్ అట్లా కాదు, ఉల్టా రాసినో. సరే కానీ రాయ్, నెక్స్ట్ ఏమొస్తా చెప్పు. ఎన్ని ఎల్స్ రాస్తావు అక్కడ? సి చూడు, ఎందుకు రివర్స్ రాస్తున్నావు నువ్వు? స్మాల్ వచ్చింది. బి రాసినావు, క్యాపిటల్ డి.
నూరాయి నానా. ఇంకా చెప్పు నెక్స్ట్ ఏంది. జి ఫర్ అది స్పెల్లింగ్ అట్లానే ఉంటుందా? కావాలని రాస్తున్నావు కదా. రాయ్ రాయ్. H for? H A T. Hat. I. Nurai. ఇంకా మొత్తానికైతే సిక్ అయ్యిందని చెప్పేసి నేను రాపిచ్చేసిన. ఇంకా ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేసిన. మినీ వ్లాగ్ అనమాట. నేను ఎక్కువ ఏం ఎక్కువ షూట్ చేయలేదు. మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.